गाइस वेलकम बैक टू अवर चैनल केएस गेमिंग क्लब। ఈ రోజు మనం అయితే ఆటో హెడ్ షాట్ ఎలా వేయాలో అని ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్. నేనైతే మీకు అయితే ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతాను. ఆ టిప్స్ తో మీరు అయితే ఎనిమీని అయితే హెడ్ షాట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. హెడ్ షాట్ కొట్టేద వాడైతే ఎనిమీ తొందర చనిపోతాడు. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, త్వర త్వరగా మనం అయితే ముగించుకొని మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయస్, ओके गाइस फर्स्ट मेरे हेड शॉट चेयडानिकि फ्रेंड्स मुंदल बागा इक्कड ट्रेनिंग ग्राउंड लो इक्कड इदि कदा फ्रेंड्स इक्कड ट्रेनिंग तीसुकोवाल्सि बागा मीरु इप्पुडु नेनु चूपिस्तानु चूडंडि इक्कड हेड शॉट एला चेयालंटे इप्पुडु चूडंडि अक्कड चूडंडि फ्रेंड्स नेनु काल्चा हेड शॉट अयिते तगुलुतुंदि मीरु इक्कड इक्कड बागा मीरैते ट्रेनिंग तीसुकोवाल्सि अप्पुडे हेड शॉट बागा तगुलुतुंदि चूडंडि फ्रेंड्स हेड शॉट तगुलुतुंदि कदा ఇలా హెడ్ షాట్ ప్రాక్టీస్ ఇక్కడ ట్రైనింగ్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకైతే హెడ్ షాట్ అయితే మీరు బాగా చేయొచ్చు. ఇప్పుడు నేను చెబుతాను మీకు ఈ మొత్తం ఎలా చేయాలో. ఇక్కడ ముందర ఇక్కడ మనం ట్రైనింగ్ బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని తర్వాత మన రంగులో దిగాలి. ఓకే గాయస్, ఇక్కడ మీరేం చేయాలంటే చూడండి, ఇప్పుడు మొత్తం మీకు క్లారిటీగా అయితే చెప్పేస్తాను. ఓకే, మీకు ఇక్కడ ఏం చేయాలి సింపుల్ లేదు. ఇక్కడ నేను అది ఒకవేళ ఎనిమి ఏడు మనం ఇక్కడ ఉన్నాం కదా ఫ్రెండ్స్, ఎనిమి అనేవాడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వెళ్తున్నట్టయితే మనం అక్కడ ఉంది కదా ఫైర్ బటన్ ఉంది కదా, దాన్ని అయితే అట్టా జరపాల్సి ఉంటుంది. చూడండి, ఇటు రైట్ నుంచి పైకి అనాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం అయితే రైట్ ఉరుకుతుంటే రైట్గా తగిలేదు ఫ్రెండ్స్ వాడికి. కాబట్టి మనం అయితే అలా కాల్చాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు అట్ట ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ కొడితే అప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ చూడండి, వీటి నుంచి పైకి అనాలి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ నుంచి పైకి అనాలి. అలా మనం అయితే దాన్ని అయితే చేస్తే హెడ్ షాట్ తగిలి ఎనిమి అయితే చచ్చిపోతాడు ఫ్రెండ్స్. ఇప్పుడు చేయాల్సిందంతే, ఇక్కడ మనం అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది బాగా. అలా చేస్తా చేస్తా అయితే మీకైతే హెడ్ షాట్ చేయడం బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, తన మీరైతే ఇక్కడ చూడండి, ఇప్పుడు అక్కడ పైన కదిలే వాటిని కొట్టండి, అంటే రైట్ హ్యాండ్ నుంచి అటు వెళ్తున్నాడు కదా, అలా చూడండి ఇప్పుడు తగులుతూ ఉంటుంది. ఓకే గాయస్, ఇప్పుడు మీకు సెన్సిటివిటీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ జనరల్ ఉంది కదా ఫ్రెండ్స్, జనరల్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్విక్ వెపన్ స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్, క్విక్ వెపన్ స్విచ్ అనేది మీరు ఆన్లో పెట్టుకోవాలి. దాని ద్వారా ఏంటంటే మనం వెపన్ అయితే ఫాస్ట్గా మనం అయితే వెపన్ని మార్చవచ్చు. ఇంకా అలా అయితే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీరు సెన్సిటివిటీ ఏంటంటే జనరల్ 80, ఇంకా 2x 100, 4x 100 అలా పెట్టుకొని, ఇంకా 7WMM 50 పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.